11:25కి మొదలు పెట్టారు గౌరవ సభ్యులు జగదీశ్వర రెడ్డి గారు. సరే ఇప్పటి వరకు కూడా నడుస్తూ ఉంది చర్చ. సరే ఇంటరప్షన్స్ 10 మినిట్స్ చేయండి సార్, 15 మినిట్స్ తీసేయండి. పూర్తి స్థాయిలో గంట మీద మీరు చాలా మరి వరకు సమయం ఇచ్చారు. కంక్లూడ్ చేయడానికి కూడా మీరు ఇంకో పావు గంటనో 20 నిమిషాలు కాకుండా సార్ కంక్లూడ్ చేయమనండి. వీఆర్ రెడీ టు ఆన్సర్ ఎవ్రీథింగ్, కంక్లూడ్ చేయమనండి. కానీ బ్రీఫ్గా కంక్లూడ్ చేస్తే మళ్ళా లేకుంటే మేము మాట్లాడాల్సి వస్తుంది, ప్రభుత్వం తరఫున మాట్లాడాల్సి వస్తుంది, మరి పార్టీ తరఫున మా ఇద్దరు సభ్యులు మాట్లాడేది ఉంది. దయచేసి అర్థం చేసుకొని సమయభావాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే వారు కూడా సీనియర్ శాసనసభ్యులు కనుక కంక్లూడ్ చేయమని కోరుతా ఉన్నాను. జయశ్వర రెడ్డి. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ నేను అడుగుతున్నది ఏంటంటే, మీరిచ్చిన శ్వేతపత్రం మీదనే మాట్లాడే తప్ప నేను వేరే ఒక అక్షరం కూడా మాట్లాడలేదు. మరి ఈ శ్వేతపత్రం మీదనే మీరు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు? మీ మంత్రుల మధ్యనే ఇంత ఎందుకు గ్యాప్ ఉన్నది? ఒకసారి ఆలోచించుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. దీని మీద నేనే మాట్లాడింది అధ్యక్ష. నేను దీపేషన్ అవుతున్నా కాదు కదా అధ్యక్ష, ప్లీజ్. నేను చూపించి మాట్లాడుతున్నాను కదా. నేను ఎక్కడన్నా మీరు డిబేట్ అయితే, నేను పొలిటికల్ ఇష్యూస్ మాట్లాడితే, వాళ్ళగా వ్యక్తిగత విషయాలు మాట్లాడితే మీరు అనొచ్చు. నాకు ఇప్పుడు అవ్వట్లేదు అధ్యక్ష. గత 10 సంవత్సరాలుగా వాళ్ళు ఎన్నడ ఎంత వ్యక్తిగతంగా దాడి చేసినా ఒక్కరోజు కూడా నేను మాట్లాడలేదు. ఇక్కడనే కాదు అధ్యక్ష, బయట మైకుల ముందు కూడా మాట్లాడలేదు. నా జీవితంలో ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా గురించి మాట్లాడలేదు అధ్యక్ష. వాళ్ళిద్దరికి అన్నదమ్ములకి అలవాటు అది మొదటి నుంచి కూడా. ఆయన నేను ఎప్పుడు పోలేదు, నేను ఎప్పుడు కూడా అట్లా పోలేదు అధ్యక్ష. అధ్యక్ష, గాదాని మీదనే ఎంక్వైరీ చేయమన్నా, గాదాని మీదనే. అధ్యక్ష, నేను కూడా మాట్లాడదు అధ్యక్ష. అవసరాల కొరకు, అధికారం కొరకు, పదవుల కొరకు, పేటెంట్ల కొరకు, కంట్రాక్ట్ల కొరకు పార్టీలు మారే వీళ్ళు అసలు నాకు మాట్లాడేది, ఈ బహిమానుల నా గురించి మాట్లాడేది. ఈ పార్టీలో ఉండి ఆ పార్టీకి పోయి బీజేపీకి పోతే కూడా బీజేపీలో ఉన్న ఓటేయమని చెప్పిన గీల మాట్లాడతారా? గీలగా నైతికత ఉందా? వీళ్ళ నైతికత ఉన్న వాళ్ళు ఒక మరో చెప్పాలంటే రాజకీయంగా వాళ్ళు ఏమన్నా సార్ పదవి అనకూడదు అన్నారు ఈ సభలో. వాళ్ళకి వీళ్ళు సార్ వీళ్ళిద్దరు వీళ్ళు నా గురించి మాట్లాడుతున్నారు. నాది తెలిసిన పుస్తకం నా జీవితం అంటే. రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడండి. అధ్యక్ష, అధ్యక్ష, ఒక విషయం అయితే సమయాన్ని కేటాయించిన అధ్యక్ష, మీరు సబ్జెక్టు డీవియేషన్ చేస్తున్నారు. మీరు నాతోనే డైరెక్ట్ నాతోనే మాట్లాడాలి, మీరు నాతోనే మాట్లాడాలి. సభ్యులు మాట్లాడేదానికి మీరు ఆన్సర్ ఎందుకు ఇస్తున్నారు? మీరు నాతోనే మాట్లాడాలి, సబ్జెక్ట్ మాట్లాడండి, మాట్లాడండి. అధ్యక్ష, నేను స్పష్టంగా దీనే కోట్ చేస్తా ఉన్నా ప్రతి సందర్భంలో. ప్రారంభమైన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా నేను దీంట్లో నుంచి బయటికి పోలే డిబేట్ కాలే. అవర్స్ విషయంలో కూడా నేను ఇప్పుడు డిబేట్ కాలే. ఎక్కడైనా సరే మేము ఎంత పారదర్శకంగా ఉన్నామో చెప్పినాం. మేము ఇవాళ స్పష్టంగా మేము మిమ్మల్ని ప్రభుత్వాన్ని అడిగింది, మీరు మేము అన్ని సిద్ధం చేసి ఇచ్చినాం, 24 గంటలు అన్ని రంగాల వినియోగదారులకి నాణ్యమైన విద్యుత్తును అందించినాం, మీరు దానికి కట్టుబడి ఉన్నారా లేరా, అది ఇస్తారా ఇవ్వరా, అది మొదలు చెప్పమని అడిగినాం. అధ్యక్ష, రెండవది కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అనేక ఇబ్బందులు మాకు ఎదురైనా మేము తట్టుకున్నాం. మాకు దాదాపు 35,000 కోట్లు కేంద్రం నుంచి ఆటంకం ఎదురైనా మీటర్లు పెట్టాలనే విషయంలో మేము ఎట్టి పరిస్థితులలో నా కంఠంలో ప్రాణం ఉండగా రైతుకు, తెలంగాణ రైతుకు మీటర్ రానివ్వనుని మా ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు శపథం చేసిండ్రు. దాని ప్రకారం మేము నిలబడి ఉన్నాం. ఇప్పుడు మీరు కూడా మీటర్లు పెట్టకుండా ఉంటారా ఉండరా స్పష్టం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈ సభ ద్వారా రైతాంగం తరఫున మేము కోరుతా ఉన్నాం. మేము ఇచ్చిన పద్ధతుల్లోనే 24 గంటలు అన్ని రంగాల వినియోగదారులకు ఇస్తారా ఇవ్వరా చెప్పాలని చెప్పి మేము స్పష్టంగా కోరుతున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఇవాళ వీళ్ళు మేమేం కరెంట్ ఇవ్వలేదు, వాళ్ళు తయారు చేసిపోయిన కరెంటే, వాళ్ళు పెట్టిన చెట్లకు మొలిసిన కరెంటే మేము ఇచ్చిన మాట్లాడుతున్నారు అధ్యక్ష. సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే ఉన్ననాడు మీరు ఇవన్నీ ప్రారంభించింది నిజమే, అయితే ఎందుకు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికి కూడా 7 గంటల కరెంట్ వస్తుంది రైతాంగానికి? ఎందుకు ఇంకా అక్కడ విద్యుత్ కోతలు ఉన్నాయి? ఎందుకు మీ పరిపాలనలో ఉన్న రాజస్థాన్లో విద్యుత్ కోతలు ఉన్నాయి? ఎందుకు మీ కర్ణాటకలో విద్యుత్ కోతలు ఉన్నాయి? ఇవాళకి కూడా 3 గంటలకు మించి ఇస్తలేరు అని చెప్పి కర్ణాటకలో రైతాంగం పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి ప్రదర్శనలు చేస్తున్నారు, ముసళ్ళను తీసుకొచ్చి అక్కడ వదిలిన సందర్భం సంఘటనలు మనం చూస్తున్నాం. మీ పరిపాలనలో ఉన్న ఏ ఒక్క రాష్ట్రంలో కూడా రైతాంగానికి ఇంతవరకు కూడా 9 గంటల విద్యుత్ ఇచ్చిన పాపాన పోలేదు. ఇవాళ రైతాంగానికి
అందుబాటులోకి తీసుకొచ్చి 24 గంటలు కరెంట్ ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమే గత 9-5 సంవత్సరాలు 2018 నుంచి డిసెంబర్ వరకు కూడా మొన్న డిసెంబర్ వరకు కూడా ఇచ్చింది మేమే అనే విషయాన్ని మేము స్పష్టంగా చెప్తున్నాం. ఇవాళ రైతాంగంలో ఉంది, రైతాంగం స్పష్టంగా ఉన్నారు, ప్రజలందరూ స్పష్టంగా ఉన్నారు. ఏ పారిశ్రామికవేత్తను అడిగినా చెప్తారు, ఏ విద్యార్థిని అడిగినా చెప్తారు, ఏ అక్కను అడిగినా, ఏ తల్లిని అడిగినా, ఏ చెల్లిని అడిగినా చెప్తారు. మంచిళ్ళ బాధలు ఆనాడు ఉండే ఏముండే, ఇవాళ ఏముండే, కరెంటుతో ఏకంగా సమస్యలు పడ్డారు, బోర్ బావుల దగ్గర పోయి ఎన్ని గంటలు ఇట్లా నిలబడ్డారు, అన్ని విషయాలు కూడా ప్రజల ముందు ఉన్నాయి. మేము స్పష్టంగా చెప్తున్నాం, తప్పకుండా మేము చేసింది ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేసినా చాలు మీరు, అంతకంటే గొప్పగా చేయడం మీతో కాదు, మాకు ఆ సంగతి తెలుసు, కానీ అది నిలబెట్టుకున్నా చాలు. ఇప్పటికైనా మేము అడుగుతున్నది స్పష్టంగా చెప్పమని, ఈ చర్చ ద్వారా తెలంగాణ రైతాంగానికి మీటరు లేకుండానే విద్యుత్ ఇస్తారా ఇవ్వరా, 24 గంటలు అన్ని రంగాల విద్యుత్ వినియోగదారులకు అందిస్తారా ఇవ్వరా స్పష్టంగా చెప్పాలని. ఈ శ్వేతపత్రం ఏదైతే ఉందో దీన్ని తప్పు తర్క చేసుకున్నారు. పవర్ టారిఫ్కు సంబంధించి కూడా పవర్ టారిఫ్ను మేము ఏ పరిస్థితులలో కూడా రైతాంగం మీద భారం పడొద్దు, ప్రజల మీద వినియోగదారుల మీద భారం పడొద్దు. ట్రోప్ ఛార్జీలు కూడా ట్రోప్ ఛార్జీల పేరు మీద ప్రజల పైన వినియోగదారుల పైన భారం పడుతుంది అని చెప్పేసి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి గారు మా నాయకుడు కేసీఆర్ గారు అది కూడా మనమే తీసుకుందాం, రైతాంగం పైన ఒక రూపాయి ఖర్చు పడొద్దు, ప్రజల పైన భారం పడొద్దు, తెలంగాణ ప్రజలు 60 ఏళ్ళు అనుభవించిన శిక్ష చాలు, ఇక మళ్ళీ శిక్ష పడనీయొద్దు అని చెప్పి ఆ రోజు నిర్ణయం తీసుకున్నారు. టారిఫ్ కూడా పెంచకుండా ఉండాలి. అంతేకాదు మీరు ఇచ్చిన 200 యూనిట్ల వరకు అందరికీ రేషన్ తెల్ల రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఫ్రీగా విద్యుత్ ఇస్తానన్నారో ఆ విద్యుత్ కూడా అందిస్తారా ఇవ్వరా, దాని నుంచి కూడా తప్పించుకుంటారా చెప్పాలి తప్పకుండా. మీరు కరెంటు టారిఫ్ను కూడా పెంచకుండా ఉన్నది ఉన్న పద్ధతుల్లో రూపాయి అప్పు లేకుండా తప్పకుండా మీరు చేయాలని మేము కోరుకుంటున్నాం. ఆ రకంగా మీరు ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చాలి. ఈ రాష్ట్ర ప్రజల పైన రాష్ట్ర ఖజాన పైన రూపాయి అప్పు భారం పడకుండా తప్పకుండా మీరు ఏదైతే చేస్తామని చెప్తున్నారో ఇవాళ దాన్ని మేము వెల్కమ్ చేస్తున్నాం, మీ విచారణ కూడా వెల్కమ్ చేస్తున్నాం, మేము సందేహం లేదు. కానీ ఇచ్చిన మాటలు తప్పించుకోవడం కొరకు కుంటి సాకులు వెతికే పనిలో మాత్రం పడద్దు ఎట్టి పరిస్థితులలో, దాని కొరకు ఈ సభను వినియోగిస్తున్నారని చెప్పి మేము అనుమాన పడుతున్నాం. ఆ రకంగా ప్రజల్ని మోసం చేయడానికి కాకుండా ప్రజలకు మెరుగైన పరిపాలన అందించాలని చెప్పి కోరుకుంటూ తమకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. అధ్యక్ష రాజగోపాల్ రెడ్డి గారు. అధ్యక్ష